ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవిని నేను ఆలకించి తిని. దినవృత్తాంతములో 2వ గ్రంథము 34వ అధ్యాయము 27వ వచనము. సహోదరి సహోదరులారా, హిల్కియా యెహోవా మందిరమందు ధర్మశాస్త్రము గల గ్రంథము నాకు దొరికెనని శాస్త్రియగు షాఫానుతో చెప్పి ఆ గ్రంథమును షాఫానుకు అప్పగించాను. షాఫాను ఆ గ్రంథమును రాజునొద్దకు తీసుకొని పోయి రాజుతో ఇట్లా, నేను యాజకుడైన హిల్కియా నాకు ఒక గ్రంథము ఇచ్చానని రాజు ఎదుట మనవి చేసుకొని శాస్త్రియగు షాఫాను రాజు సముఖమున దాని నుండి చదివి వినిపించాను. అతడు ధర్మశాస్త్రపు మాటలు చదివి వినిపింపగా రాజు విని తన వస్త్రములను చింపుకొని హిల్కియాకును, షాఫాను కుమారుడైన అహీకాముకును, మీకా కుమారుడైన అబ్దోనుకును, శాస్త్రియగు షాఫానుకును, రాజు సేవకుడైన ఆషాయాకును ఈలాగున ఆజ్ఞ ఇచ్చెను, మీరు వెళ్ళి దొరికిన ఈ గ్రంథములోని మాటల విషయమై నా కొరకును, ఇజ్రాయెల్ యూదావారిలో శేషించి ఉన్న వారి కొరకును యెహోవా యొద్ద విచారించుడి. మన పితరులు ఈ గ్రంథమునందు వ్రాయబడి ఉన్న సమస్తమును అనుసరింపకయు యెహోవా ఆజ్ఞలను గైకొనకయు నుండిరి గనుక యెహోవా కోపము మన మీదికి అత్యధికముగా వచ్చి ఉన్నది. అప్పుడు హిల్కియాయును రాజు నియమించిన వారును సంగతిని గూర్చి విచారణ చేయుటకై హర్హాషుకు పుట్టిన తిక్వా కుమారుడును, వస్త్రశాలకు పై విచారణకర్తయునగు షల్లూము యొక్క భార్య అయిన హుల్దా అను ప్రవక్తి యొద్దకు పోయిరి. ఆమె అప్పుడు ఎరుషలేమునకు చేరిన ఉపభాగములో కాపురముండెను. వారు ఆమెతో సంగతి చెప్పగా ఆమె వారితో ఇట్లా, నేను ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, యెహోవా యొద్ద విచారించడాన్ని మిమ్మను పంపిన యూదారాజుకు మీరు ఈ మాట తెలియజెప్పుడి. నీవు ఎవని మాటలు విని ఉన్నావో ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవిని నేను ఆలకించి తిని. నేను నీ పితరుల యొద్ద నిన్ను చేర్చుదును. నెమ్మది గల వాడవై నీవు నీ సమాధిలోనికి చేర్చబడదువు. ఈ స్థలము మీదికి దాని కాపురస్తుల మీదికి నేను రప్పించు అపాయము నీవు కన్నులార చూడవు అని. ప్రియులారా, యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. దుష్క్రియలు చేయువారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగానున్నది. నీతివంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, దేవా నా రక్షణకర్తయగు దేవా, రక్తపరాధము నుండి నన్ను విడిపింపుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరవుము. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు అని. ప్రియులారా, దేవుని చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను, ప్రియులనైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకునుడి. ఎవడైనాను తనకు హాని చేశారని ఒకడనుకుని ఎడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మను క్షమించిన లాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. అపోస్తలుడైన పేతురు ఈ విధంగా అంటున్నాడు, పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరు సుఖదుఖములయందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును, కరుణాచిత్తులను, వినయ మనస్కులునై ఉండుడి. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితే గనుక కీడుకు ప్రతికీడైనను, దూషణకు ప్రతిదూషణ అయినను చేయక దీవించుడి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకునవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలెను. ప్రభు కనులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని
ప్రభువు ముఖము కీడు చేయువారికి విరోధముగా ఉన్నది అని. సహోదరి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ దృష్టి నీతిమంతుల మీదనున్నది, నీ చెవులు వారి మొరలకు ఒగి ఉన్నవి, గనుక నీకు స్తోత్రములు. నీ సన్నిధిని మమ్మును మేము తగ్గించుకొని నీకు మొరపెట్టేవారముగా విరిగి నలిగిన హృదయముతో నిన్ను ఆశ్రయించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, నీ చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులనైన వారికి తగినట్లు మేము జాలిగల మనస్సును దయాళుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనుటకు కృపచూపమని, ఆశీర్వాదమునకు వారసులయ్యే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి నేను ఇవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.